నమస్తే అండి ఎర్ర బియ్యంలో తెల్ల బియ్యం కలిసినట్టు ఉంది ఏంటి అనుకుంటున్నారు కాదండి ఈ బియ్యమే అలా ఉంటుంది ఇది నవారీ రకం బియ్యం ఇది ఆర్గానిక్గా పండించిందండి మాకు ఇంట్లోకి పది సంవత్సరాల నుంచి ఆర్గానిక్ బియ్యమే తినటానికి అది వాడుకుంటానికంతా ఆర్గానిక్కే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు రసాయనాలు అవి ఏమీ కలవకుండా స్వచ్ఛంగా ఉన్నాయి కదా ఫస్ట్ మూడు సంవత్సరాలు కూడా అది ఆర్గానిక్ అవదటండి అండి ఆల్రెడీ భూమిలో ఎన్నేళ్ళ నుంచో ఉన్న అవశేషాలు అన్నీ ఉంటాయి కదా అందుకుని ఫస్ట్ మూడు సంవత్సరాలు అవదంట తర్వాత నుంచి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అవుతుందంట మాకు ఫస్ట్ ఫస్ట్ పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు అంటే ఫస్ట్ మూడు సంవత్సరాలు తీసేసిన ఏడు సంవత్సరాలు అనుకోండి అప్పటి నుంచి కూడా మాకు తినేదంతా మేము ఎప్పుడు ఇంట్లోకి వాడుకునేదంతా ఆర్గానికే ఇది వరకు అయితే ముడి బియ్యం అది ఆడించుకునేవాళ్ళం అయితే ఈ మధ్యన వాట్సాప్ లేకపోతే టెలిగ్రామ్ ప్రకృతి వ్యవసాయం గ్రూప్ అవి బాగా వచ్చినాయి కదా వాటిల్లో బాగా షేర్ చేస్తున్నారు అందరూ మేము ఇలా దేశవాళ్ళి విత్తనాలు అవి సాగు చేస్తున్నాము బాగుంటున్నాయి రకాలన్నీ ఎక్కడెక్కడి నుంచో తెప్పించి విత్తనాలు అవి చేస్తున్నాము అలా అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఈయన అలా మూడు రకాలు తీసుకున్నారు ఇది నవారీ రకం ఇంకొకటి ఎర్రబియ్యం కలపత్తియో ఏదో ఉంది పేరు కలపత్తియే అనుకుంటా ఇంకొకటి సువాసన రకం దానికి కూడా ఏదో వెరైటీ పేరు ఉందండి మేము ఎప్పుడూ వాడేది ముడి బియ్యమే కాబట్టి దీన్ని కూడా ఈ ఏ రకమైనా సరే ముడి బియ్యం లాగానే తినడానికి వాడేది ఏదైనా అలాగే ఆడిస్తాము బియ్యం మామూలుగా వండుకునేటప్పుడు నానబెట్టుకుంటాం కదా అలాగే ఒక గంట అలా నానబెట్టుకుంటే బాగుంటుంది ఇది గింజ కూడా లావుగా ఉంటుంది అందుకని నానబెడతాం ఇలా ఉంటుందండి అన్నం ముద్దలా ఉంటుంది ఇలా ముద్దలా ఉండడం వల్ల పప్పులు పప్పు పప్పు కూరలు ఇంకా సాంబారు ఇటువంటివి బాగుంటాయి వెజ్ అయితే అసలు టేస్ట్ అయితే తెలవదు అంటారు పిల్లలైతే కూర ఎక్కువ తిని రైస్ తక్కువగా తినాలి అలా చెప్తూ ఉంటారు కదా మనం ఈ దీంతో అయితే ఈ రైస్తో తిన్నప్పుడు మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండా మనం టేస్ట్ కోసమే ఎక్కువ కూర కలుపుకుని తింటాం అనమాట దీంట్లో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంటారు అందుకనే ఎక్కువ తొందరగా ఆకలి కూడా వేయదు తక్కువ అన్నం తిన్నా మనం ఆకలి తొందరగా వేయదు అది బాగా తెలిసింది నాకైతే తేడా అన్నం ఉడికేటప్పుడు కూడా చాలా మంచి వాసన వస్తుంది మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నా కూడా ఆ వాసన చక్కగా బాసుమతి రైస్ చూడండి ఒక రకమైన ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా అలా వస్తుంది నేను గూగుల్ సెట్ చేస్తే ఇలా అమెజాన్లో కనిపించింది నాకు సేమ్ ఇలాగే మణిపూరి ఫ్లేవర్డ్ రైస్ అని కనిపించింది ఓహో ఇదే అయ్యి ఉంటుంది అనుకున్నాను నేను అప్పుడు ఇది మెతుకు కూడా బాగా లావుగా ఉండి నమిలి నమిలి తినవలసి వస్తుంది మామూలుగానే అంటారు కదా ఎప్పుడైనా సరే ఎంత బాగా నమిలి తింటే అంత మంచిది ఇది కూడా అంతే ఇలా ఉంటుందండి తేడా మామూలుగా అయితే ఇలా ఉంటాయి కదా ఎల్లో కలర్లో ఉండి ఇవైతే వడ్లు అవి కంక అంతా ఇలా నలుపు అలా ఉండి చేను అంతా అలా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అంట ఈ పంట వేసిన టైంలో చూడటానికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళడం అవకా వెళ్ళలేదు ఈయన తెచ్చేరు అప్పుడు అడిగితేనే అవి అలా జాగ్రత్త చేసి ఉంచాను ఒక ఫ్లవర్ వేజ్లో పెట్టి ఉంచాను అన్నమాట ఇది ఎర్రబియ్యం అండి ఫస్ట్ చూపించింది నవారీ రకం అది బాగా డార్క్ కలర్లో ఉండి కొంచెం విత్తనం తేడా వల్ల ఏమో మూడు నాలుగు రంగులు కనపడినాయి కదా ఇదేమో ఎర్ర బియ్యం అందుకని అచ్చంగా ఎరుపు తెలుపు రంగులే వచ్చినాయి ఇది కూడా విత్తనం మార్పు వల్ల అయ్యి ఉంటుంది వాళ్ళు అదే విత్తనాన్ని వేసి వేసి వేయడం వల్ల ఇలా ఉంటుంది తేడా మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ఎక్కువ తెల్ల బియ్యం కలిసినట్టు ఉన్నాయి అదే తెల్ల ఒడ్లు ఉన్నాయి కలిసి ఉంటాయి విత్తనం అనుకున్నాం మేము ఈసారి వేసినప్పుడు మళ్ళీ వేరేగా వేరే చోట తెప్పించి వేయాలి అని అనుకున్నారు మన జనవరి ట్వెల్త్ సండే మ్యాగజైన్లో బాగా రాసాడండి దీని గురించి ఎర్ర బియ్యం గురించి ఎవరైనా చదివేర లేదో చాలా వివరంగా అన్ని రకాలు ఎలా చేసుకోవచ్చో ఎంత పోషక విలువలు అవి ఎలా ఉంటాయి అన్నీ రాసాడు ఇప్పుడు ఇటువంటి బియ్యం ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా కావాలంటే ఎవరైనా సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే ఇలా ఆన్లైన్లో అమెజాన్ వీటిలో కూడా ఉంటున్నాయి కదా కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటున్నాయి ఏదైనా మంచిది బాగుందనేటప్పటికీ రేట్ ఎక్కువ పెట్టేసి అమ్మేస్తాం బాగా అలవాటు కదండి ఎవరికైనా వాళ్ళకి ఈ బియ్యం మరీ ఆ నవరి రకంలాగా లావుగా అలా ఉండదు ఇది బా మామూలుగా కొంచెం ముడి బియ్యం టైప్లోనే ఉంటుంది అంత మరీ ఇబ్బందిగా ఉండేలా ఉండదు కాకపోతే రంగు కొంచెం అలా ఎర్రగా ఉంటుంది కానీ తినడానికి అది కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇది ఇలా విడిగా మనం పొయ్యి మీద లేకపోతే అదే స్టవ్ మీద విడిగా గిన్నెలో పెట్టి వండేలాగా అలా ఉండదు కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు ఒకటికి మూడు పోసుకుని పెట్టేసుకోవచ్చు ఎప్పటిలాగానే కొంచెం నానబెట్టుకుంటే ముందే కడిగి నానబెట్టేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది అనమాట కుక్కర్లో పెట్టుకున్నప్పుడు మూడు విజిల్స్ వేసాక కొంచెం సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటాం కదా అలా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇది అలా కాకుండా మనం హడావిడిగా గబగబ ఒక ఐదు విజిల్స్ వేయించి కట్టేసి అలా అయితే కొంచెం ఎలా అయినా నీళ్ళు ఎక్కువ పోసినా పలుక్గా ఉంటుందన్నమాట ఆ మధ్య వరకు నవారీ రకం వాడేం కానీ ఇప్పుడు ఇలా ఎర్ర బియ్యం వాడుతున్నామండి ఇదిగో ఉదయాన్నే నేను కడిగేసి నానబెట్టుకుని ఇలా పొయ్యి మీద వండేస్తాను ఒకటికి మూడు పోస్తానని చెప్పాను కదా మొత్తం డైరెక్ట్ అలా పెట్టేస్తాను ఒక అరగంట అయ్యేటప్పటికి ఉడికిపోద్ది ఇదైతే ముడి బియ్యం అది తినటం అలవాటు అయిన వాళ్ళు ఎవరైనా ఈజీగా తినేయచ్చు ఇది ఏం పెద్ద మరి ఆ నవారీ రకంలాగా అంత ఇబ్బంది పెట్టదు కొంచెం కొత్తగా ఉన్నవాళ్ళు ముడు ముడి బియ్యం తినటానికే ఇబ్బంది పడిపోతారు అలాంటి వాళ్ళు అసలు తినలేరు నవారీ రకం అయితే ఇదైతే కొంచెం పర్వాలేదు డయాబెటీస్కి అది మంచిది అంటున్నారు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది దోసలకవి కూడా ఇదే వాడేస్తాను ఈ బియ్యం ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ బియ్యంతో అన్ని రకాలుగాను వాడేస్తాను నేను దోశలు అవి కూడా వేస్తాను కొంచెం ఎర్రగా అలా కనిపిస్తాయి కానీ బాగానే ఉంటుంది టేస్ట్ ఏం మారుద్దండి అందులో ఉన్నదే కదా అంతాను ఈ ఎర్ర బియ్యపు అన్నాన్ని మనం ఎలా అయినా ఏ కూరలతో అయినా బాగుంటుందండి మనం రోజువారీ అన్నం ఏ కూరలు వండుకుంటా అన్ని రకాలుగాను వాడేసుకోవచ్చు ఇది మరి ఇవండి మేము వాడే రైస్ విశేషాలు మరి ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా చెప్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి